కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు చంద్రబాబు. గతంలో కాంగ్రెస్ తెలుగు జాతిని ఢిల్లీకి తాకట్టు పెట్టిందని, ఆ తర్వాత అభివృద్దిని కుంటుపరిచిందని అన్నారు. 94 తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపితే ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ నాశనం చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ తెలుగు జాతి నష్టపోయింది, అదే మారిగా మొత్తం రాష్ట్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. 1989-1994 కాంగ్రెస్ పార్టీ ఉండడం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం, అన్ని విధాల మనకు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఆరో 94-95-2004 అదే మారిగా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ది కార్యక్రమాలు చేశాం. అభివృద్దికి ఏ విధంగా చేయించనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం.